అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవలి కాలంలో తరచూ నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయండి కొన్ని స్టేట్ వైడ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చే జారీ చేస్తూ ఉన్నారు అలాగే మరికొన్ని జిల్లాలలో వివిధ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు అయితే విడుదల చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని మన ఛానల్లో వీడియోస్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది అవి పర్మనెంట్ జాబ్సా లేకపోతే ప్రైవేట్ జాబ్సా అనే తేడా లేకుండా అన్ని నోటిఫికేషన్స్ని తెలియజేయడం జరుగుతూ ఉందన్నమాట ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలను విడుదల చేస్తున్నారు అలాగే ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం కూడా నోటిఫికేషన్లు అయితే జారీ చేస్తున్నారనమాట కొన్ని పర్మనెంట్ జాబ్స్ ఉంటూ ఉన్నాయి అలాగే మరికొన్ని కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించినటువంటి డీటెయిల్స్ అని మన ఛానల్లో వీడియోస్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆ నోటిఫికేషన్ ఒక్క వ్యక్తికి ఉపయోగపడిన చాలు అనే ఉద్దేశంతో మన ఛానల్లో అది చిన్న నోటిఫికేషన్ పెద్ద నోటిఫికేషన్ అనే తేడా లేకుండా వీడియోస్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి సపోర్టింగ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు విడుదలైనటువంటి నోటిఫికేషన్ వివరాలను అయితే తెలియజేస్తాను ఈ రోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏపీ మార్క్ ఫెడ్ నందు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ నందు అసిస్టెంట్ మేనేజర్స్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారనమాట ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసినటువంటి రేషియోలో ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే చాలా మంచి శాలరీస్ కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు ఫ్రెండ్స్ ముందుగా వచ్చింది మీరు డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే అనే ఓపెన్ చేయండి వీడియో కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కెరీర్స్ అనేసి ఆప్షన్ ఉంటుంది కెరీర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే తర్వాత మరొక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఇక్కడ చూడండి కెరీర్స్ అనేసి ఇక్కడ ఫస్ట్ నెంబర్ చూడండి అప్లికేషన్ ఫర్ అప్లయింగ్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ అనేసి మరొక ఆప్షన్ ఉంది కదా ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే తర్వాత మరొక పేజ్ ఓపెన్ ఉంటుంది ఇందులో జాబ్ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లోనే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట డౌన్లోడ్ అయిన తర్వాత ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు ఇక్కడ చూడవచ్చు మీరు జాబ్ ప్రొఫైల్ అనేసి ఇవ్వడం జరిగింది పోస్ట్ ఏవి అంటే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి అసిస్టెంట్ మేనేజర్స్ పోస్ట్ల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇంకా ఈ జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే ఈ పోస్ట్ పొందినటువంటి అభ్యర్థులకి పోస్టింగ్ అనేది ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేసి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వవచ్చు అనేసి ఇక్కడ ఇండస్ట్రీ చూసుకున్నట్లయితే అగ్రి ఇన్ఫుడ్స్ అనమాట అగ్రి ఇన్ఫుడ్స్ అనమాట ఫ్రెండ్స్ ఇది ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ సంస్థ అనేసి కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి విద్య విద్యార్హతలు చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ బీఎస్సి బిఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయ్యింది సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ చూసుకున్నట్లయితే మాక్సిమం ఏజ్ వచ్చే ఏజ్ లిమిట్ వచ్చేసి ఫార్టీ టూ ఇయర్స్ ఇచ్చారు కేవలం నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనేసి రెండు వేల ఇరవై అక్టోబర్ ఒకటవ తారీఖు నాటికి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నమాట ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఈ పోస్ట్ పొందేటటువంటి అభ్యర్థులకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రూపాయల శాలరీ ఇస్తారు అలాగే ఈ శాలరీ అనేది ఎనభై వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల వరకు ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేసి ఇక్కడ ఈ పాయింట్లో పేర్కొనడం జరిగింది ఈ ఉద్యోగాలను ఇంటర్వ్యూ ద్వారా బడ్తీ చేస్తారనమాట ఇక్కడ చూడండి మీరు వన్ ఇష్ త్రీ రేషియోలో ఈ మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల్లో షార్ట్లిస్ట్ చేసి వన్ ఇష్ త్రీ రేషియోలో ఇంటర్వ్యూకి పేలుకోవడం జరుగుతుంది ఇంటర్వ్యూ అనేది ఇంటర్వ్యూ అటు విజయవాడ అనేసి ఇచ్చారు ఇంటర్వ్యూ అనేది ఇంట్ విజయవాడలో ఉంటుందన్నమాట ఇంటర్వ్యూ ఎప్పుడు నిర్వహిస్తారు అనేసి మీతోనే కాంటాక్ట్ అవుతారు మీరు అప్లై చేసుకుంటే కన్నా ఫ్రెండ్స్ ఈ పోస్ట్లకి ప్రొబేషన్ పీరియడ్ అనేది వన్ ఇయర్ పాటు ఉంటుంది ఈ వన్ ఇయర్ పాటు మీరు సక్సెస్ఫుల్గా చేసినట్లయితే కన్నా నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ అనేది ఎక్స్టెండ్ అవుతుందనమాట ఈ పోస్ట్లకి ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది చివరితే వచ్చేసి లాస్ట్ డేట్ అక్టోబర్ పన్నెండవ తారీఖు అక్టోబర్ పన్నెండవ తారీఖులోపు దరఖాస్తు చేసుకోండి అప్లికేషన్ ఫామ్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇంకా అప్లికేషన్ ఫామ్ మీరు ఇదే వెబ్సైట్లోనే కానీ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇందాక చెప్పాను కదా ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి జాబ్ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుందని అదే పద్ధతిలోనే ఆ జాబ్ ప్రొఫైల్ అనే ఆప్షన్కి కిందవైపు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేసినా కానీ మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకుని ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్కి తోడుగా మీ యొక్క సర్టిఫికెట్స్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అలాగే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు సర్టిఫికెట్ దాని తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వీటన్నిటిని జతపరిచి ఈ ఉద్యోగాలకి అన్నీ స్కాన్ చేయాల్సి ఉంటుంది స్కాన్ చేసి ఒకే పీడిఎఫ్ ఫార్మేట్లో ఒక ఈమెయిల్ అడ్రస్కి పంపవలసి ఉంటుంది అనమాట ఆ ఇమెయిల్ అడ్రస్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా అందులోనే ఆ ఇమెయిల్ అడ్రస్ కూడా ఉంటుంది ఆ ఇమెయిల్ అడ్రస్కి మీరు దరఖాస్తు చేసుకోండి తర్వాత మీకు ఎంపుడు ఎప్పుడు ఇంటర్వ్యూ నిర్వహిస్తారనే వివరాలన్నీ తర్వాత మీతో వాళ్ళు మెయిల్ లోనే కాంటాక్ట్ అవుతారు మెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ కాంటాక్ట్ అవుతాం అనేసి అక్కడ క్లియర్గా అప్లికేషన్ ఫామ్లో పేర్కొనడం జరిగింది ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఏపీ మార్క్ఫెడ్లో అసిస్టెంట్ మేనేజర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి వివరాలు పరిన్ని వివరాలకి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేది చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి